సీనియర్ జర్నలిస్టు నమస్తే. భక్తవత్సలం గారు, ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనేటటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో బాగా మీడియా హైప్గా ఇవ్వచ్చు, ప్రచారంలో జాతీయ స్థాయి నాయకులు, మంత్రులు, కేంద్ర మంత్రులు జోక్యంతో బీజేపీ ప్రచార ఇది పెరిగింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారంలో ముందుంది, ఎంఐఎం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం దాదాపు 40 దాకా ఎక్సాఫిషియో ఉన్నాయి. వీటిలో 30 స్థానాలు, 30 ఓటింగ్, 30 మంది ఎక్సాఫిషియో ఓటింగ్ ఆల్రెడీ టీఆర్ఎస్కి ఉంది. 150 డివిజన్లలో 50 డివిజన్లలో మాత్రమే ఎంఐఎం పోటీలో ఉంది, మిగతా అన్నింటిలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. వీటిల్లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుంది, ఎట్లా అంచనా వేయొచ్చు? కోటేశ్వర గారు, కాన్స్టిట్యూన్సీ ఎన్నికల్లో ఎవరి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది సరే చాలా రోజులు, గత 10 రోజులుగా చర్చ జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం అయితే ఎక్స్ ఆఫీషియల్ సభ్యుల సంఖ్య టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఒక 7 ఎంఐఎంకు ఉన్నారు, 3 బీజేపీకి ఉన్నారు. అందువల్ల ఏ విధంగా చూసినప్పటికీ ఎక్స్ అఫీషియల్ సభ్యులతోటి గతంలో టీఆర్ఎస్ కు వచ్చినటువంటి 99 స్థానాల్లో కొన్ని స్థానాలను కోల్పోయినప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మేయర్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అసాధారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఓటర్లలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమై రేపు ఓటు వేయబోతున్నారు. ఏదన్నా అనుకోని అసాధారణమైనటువంటి పరిణామం జరిగితే తప్ప బీజేపీ అనేటువంటిది అధికారాన్ని చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దాదాపుగా లేవు అనేటువంటిది చెప్పుకోవాలి. అందువలన ఇవాళ అంటే ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉన్నటువంటి దశలో నిన్న ప్రచారం ముగిసింది. ఇవాళ ఇంటింటి ప్రచారం కూడా దాదాపు లేదు, అంటే చాలా మంది తగ్గించేశారు. అయితే నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే అనేక చోట్ల డబ్బు మద్యం పంపిణీ అనేటువంటిది పెద్ద ఎత్తున సాగింది అనేటువంటి వార్తలు వచ్చాయి. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే డబ్బు మద్యం పంపిణీ అనేటువంటిది ఒక ప్రలోభం అయితే బీజేపీ చేసినటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రచారము, లేకపోతే అది ఓటర్లని గందరగోళపరిచే విధంగా, లేకపోతే మభ్యపెట్టే విధంగా చేసినటువంటి ప్రచారం, దాన్ని కూడా మనం ఒక ప్రలోభం పరిచినట్టుగానే భావించేట్లయితే ఒకళ్ళు డబ్బుతోటి, ఒకళ్ళు విద్వేష ప్రచారంతో, ఒకళ్ళు భయంతో ఓటర్లందరినీ కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుకుంటే ఏ పార్టీ కూడా తక్కువ తినలేదు అనేటువంటిది మనకు స్పష్టమవుతా ఉంది. అందువల్ల ఓటర్లు ఎంతమంది పాల్గొంటారు, గతంలో జరిగినటువంటి వివిధ ఎన్నికలు, అవి అసెంబ్లీ ఎన్నికలైనా లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైనా, జిహెచ్ఎంసీ ఎన్నికలైనా కానీ 45-50% ఓట్ల లోపే ఓటర్లు పాల్గొన్నారు. అందువలన ఇప్పుడు వరుసగా 4 ప్రకటించారు కనుక నిన్న, మొన్న, ఈరోజు, రేపు 4 రోజులు సెలవు ఇచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఓటర్లు ఎంతమంది ఓటు చేస్తారు, ఎంతమంది గైర్హాజరు అవుతారు అనేటువంటి అంశం కూడా ఒక ప్రధానమైనటువంటిదిగానే మనం చూడాలి. అందువల్ల ఈ క్షణంలో, ఎందుకంటే ఓటర్లు ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎవరికి ఓటు వేయాలి, ఏమి వేయాలి అనేటువంటిది ఓటర్లు డిసైడ్ అయిపోయి ఉన్నారు. ప్రలోభాలు పెట్టాల్సిన వాళ్ళు ప్రలోభాలు పెట్టారు, డబ్బు పంచాల్సిన వాళ్ళు డబ్బు పంచారు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున డబ్బు మద్యం ఇటువంటి అన్ని కూడా పంచారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్ల డబ్బు పంచడంలో లేకపోతే మద్యం పంచడంలో ఒక టీఆర్ఎస్ అనే అధికార పక్షాన్ని సహజంగానే పై చేయగా ఉంటుంది, ఎందుకంటే నా వనరులు ఎక్కువ ఉంటాయి కనుక. దానికి ధీటుగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది అనేటువంటి వార్తలు వచ్చాయి. దుబ్బాకులో కూడా అదే జరిగింది అనేటువంటిది గతంలో మనకు తెలిసింది. అందువల్ల ఈ ఎన్నికల్లో అనేటువంటివి ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ దేశాన్ని కూడా ఆకర్షించినటువంటి నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. రావు గారు హైదరాబాద్ లో నేను నివాసం ఉండటం, ఆయన చక్కటి విశ్లేషణ అయితే చెప్పేశారు. ఆల్రెడీ ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయనేటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు
సో టీఆర్ఎస్కి తనకున్నటువంటి మేయర్ స్థానాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఎంత ప్రతిష్టాత్మకమో, బీజేపీ కూడా ఈ మొత్తం పాట్నాటు దుబ్బాక దుబ్బాక టు జిహెచ్ఎంసీలకి వీటన్నిటిలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించైనా సరే తన ఓటింగ్ శాతాన్ని పెంచుకోవటం కానీ, అవసరమైతే డివిజన్లు కార్పొరేటర్ల సంఖ్యను పెంచుకునే దానికోసం అది చేయరాని ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. అదనంగా ప్రజలకి సంక్షేమం అభివృద్ధి ఆ అంశాల కంటే కూడా కోటిరావు గారు చెప్పినట్లుగా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణాన్ని హైదరాబాద్ను తీసుకొచ్చేదానికి అది పెద్ద ఎత్తున ప్రచారం అనేటువంటిది చేసి మొత్తం అక్కడ రోహింగ్యాలకి ఓటు హక్కు కల్పించారని, ఉగ్రవాదులు స్థావరంగా ఉన్నదని, మేము అధికారంలోకి వస్తే సర్జికల్ స్ట్రైక్ చేస్తామనేటువంటి అంశాలపై ఒక హిందూ ముస్లిం సపరేటిజాన్ని తీసుకొచ్చేదానికి మొట్టమొదటిసారిగా బీజేపీ అక్కడ ప్రయత్నాలు అనేటువంటి ప్రయత్నాలు చేసింది. ఈ దీనిలో మొత్తం ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దించడం, మొత్తం ఉన్న అక్కడ మొత్తం ఎంఐఎం తోటి కూడా అది మొత్తం ఇవాళ ఉన్న అక్కడ దాంతో విపరీతమైనటువంటి వివాదాలకి దారితీయమైనటువంటి అంశాలు ఇవాళ వచ్చినాయి. దానిలో కూడా మొత్తం ఇటు మొత్తం తెలుగు జాతీయ నాయకులను కూడా రంగంలో తీసుకొచ్చి పరస్పరం దూషించుకోవటమనేటువంటిది ఇవాళ జరిగింది. ఇది మంచి పరిణామాలు అయితే కాదు. అది బీజేపీ తనకున్నటువంటి ఎజెండాని ఇంటర్నల్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయడానికి శతదా ప్రయత్నిస్తున్నటువంటి అంశం మనకి ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. అయితే ఇవాళ మన ఆంధ్ర పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం కానీ అట్లాగే వైసీపీ కానీ జనసేన కానీ, ఈ పార్టీల వైఖరి ఎలా ఉన్నది అనేది మనం చూసినప్పుడు కొద్ది సమయం క్రితం వైసీపీ టీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూసాం. అట్లాగే తెలుగుదేశం దాదాపుగా 101 స్థానాల్లో పెర్ఫార్మెన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి తెలుగుదేశం ఇంటర్నల్గా ఎవరిని సపోర్ట్ చేస్తుందో మనం చూడాలి. అట్లాగే జనసేనకి బీజేపీ వాళ్ళ సీట్లు ఇచ్చినట్టు వాళ్ళ కూడా విచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిలో టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు పోతాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు పోతాయి అనేటువంటి మనం చూడాలి. యాక్చువల్గా అయితే ఈ ఆంధ్ర పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ని కాంగ్రెస్ని క్యాష్ చేసుకోవాలి. కాంగ్రెస్ ఇవాళ అక్కడ క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే దాదాపు అది 146 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి మనం మన దుబ్బాక ఎన్నికల్లో చూసినప్పుడు 25,000 ఓట్లు మాత్రమే. మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతవరకు పెర్ఫామ్ చేస్తుందనేది కూడా అది మనం చూడాలి. ఏమైనా సరే పోటీ అనేది టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ అనేటువంటి వాతావరణాన్ని అట్లాగే ఓటర్లలో ఒక సిగ్నల్స్ని తీసుకురావడానికి మాత్రం గట్టిగా బీజేపీ అనేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఏదన్నా మిరాకల్ జరిగితే తప్ప బీజేపీకి అక్కడ ముందుకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ఆల్రెడీ 38 వారికి మొత్తం కోర్స్ పద్ధతుల్లో ఓటింగ్ ఉన్నది. 62 కనుక చెప్పినట్టయితే టీఆర్ఎస్ విన్నింగ్ ఛాన్సెస్ అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయనేటువంటి అంశాన్ని వాళ్ళు మనకు అది స్పష్టం చేస్తూ ఉంది. ఏమైనా సరే ఈ తరహా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉన్నదో అది ఎంఐఎంకి మేలు చేసేటువంటి కూడా ఒక వాదన మనం పిలిపిస్తూ ఉంది. ఎందుకని అంటే 50 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఏదైనా ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఇవాళ ఎంఐఎంకి ఓటు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సెకండ్ పొజిషన్కి ఎంఐఎం రావచ్చని, ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థానానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం రావచ్చు అనేటువంటి కూడా వాదన ఇవాళ వినిపిస్తూ ఉంది. కోటేశ్వర గారు, ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఐటీ సెక్టార్ కానీ ఇతర ఫ్లైఓవర్స్ కానీ రోడ్ బైండింగ్స్ మొత్తం హైదరాబాద్ గ్రోత్లో 94 నుంచి 99 దాకా జరిగినటువంటి పీరియడ్ ఒక రకం.
ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ప్రధానంగా ముస్లిం సెక్షన్స్లో వర్కింగ్ క్లాస్గా లేకపోతే మెకానిక్ వర్క్లు ఇట్లాంటి చిన్న చిన్న వర్క్లలో ఉండేటటువంటి మైనారిటీ సెక్షన్స్లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ కానీ ఇవి మంచి ముస్లిం యూత్లో మైనారిటీ యూత్లో ఎడ్యుకేషన్ ఇది పెరగడానికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ పెరగడానికి బాగా ఉపయోగపడింది అనేది ఒక వాదన. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తీసుకునేటటువంటి స్టెప్ ఎలా ఉంటుంది దాన్ని అనేటటువంటిది ఒక చర్చనీయాంశం. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లోనే ఎంఐఎం కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్ ఫాలోయర్స్ గా మారిన తర్వాత ఎంఐఎం ఓటింగ్ పునాది ఎలా ఉంది అనేటటువంటిది ఒకటి. ఆ ఓటింగ్ పునాది భయంతో ఈరోజు విగ్రహాల అంశం ప్రస్తావనకి తీసుకురావడం ద్వారా ముస్లిం మైనారిటీ ఓటర్స్ లో టెంపో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేసిందని కూడా వస్తా ఉంది. దీన్ని ఎట్లా చూడదు? బీజేపీ మెజారిటీ ఓటర్లని ఆకట్టుకునేందుకు లేకపోతే వాళ్ళని సంతృష్టీకరించేందుకు అది ప్రయత్నిస్తే దానికి కౌంటర్ గా మైనారిటీ మతతత్వంతో కూడినటువంటి మజ్లిస్ పార్టీ కూడా అదే విధమైనటువంటి రెచ్చగొట్టే వ్యవహారానికి పాల్పడింది. అయితే గతంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి విద్యాకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలతో అభివృద్ధి చెందిన తర్వాత పాత బస్తీ లేకపోతే మైనారిటీ వర్గాల్లో కూడా అనేక మంది మనం కూడా ఐటీ ఫలాలను ఎందుకు అందుకోకూడదు అనేటువంటి లక్ష్యంతో అనేక మంది యువతి యువకులు ఇంజనీరింగ్ విద్యని లేకపోతే ఇతర ఉన్నత విద్యలని అభ్యసించి పోటీ పడుతున్నటువంటి వాటి వాస్తవం. అయితే ఇప్పటికీ ముఖ్యంగా పాత బస్తీ ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే మైనారిటీలుగా ఉన్నటువంటి తెలంగాణలో మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మైనారిటీలలో కానివ్వండి, పేదరికం, దారిద్ర్యం, వెనుకబడితనం అనేటువంటివి ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నాయి. మౌలికమైనటువంటి మార్పు జరిగినట్టే ఎక్కడ మనకి తెలియదు. ఎందుకంటే మౌలికమైనటువంటి మార్పు జరిగేట్లయితే మజ్లిస్ ఇంత పట్టు ఉండేటువంటిది కాదు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ దాని పట్టు కొనసాగటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పేదరికము, దారిద్ర్యము, లేకపోతే భద్రత లేమి అనేటువంటిది ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అందువల్ల అయితే మరి వారు ఉన్నప్పటికీ గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో కూడా 44% మాత్రమే పోలైంది. అందుకని మైనారిటీలంతా కూడా ఉత్సాహంగా వెళ్ళి మొత్తం అంతా కూడా మైఎంఐకి మొత్తంగా వేసినటువంటి పరిస్థితి కూడా మనం అట్లా చెప్పలేము. మెజారిటీ అయితే వాటిని మజ్లిస్కే వేశారు, అందులో ఏం సందేహం లేదు. కానీ మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి శక్తులు పోనీ ఓటింగ్ వచ్చి వేస్తున్నారంటే అది కూడా లేదు. హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే సికింద్రాబాద్లో పోనీ సికింద్రాబాద్లో మజ్లిస్ ప్రభావం అనేటువంటిది నామ మాత్రం ఇక్కడ 46% మాత్రమే గత లోక్సభ ఎన్నికల్లో పోలైంది. మొత్తంగా చూసినప్పుడు 44-45% మాత్రమే హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో కూడా వస్తుంది. అందుకని మజ్లిస్ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారము లేకపోతే ఆ పేరుతోటి బీజేపీ లబ్ధి పొంది చూస్తూ ఉన్నది. బీజేపీని బూచిగా చూపి మజ్లిస్ కూడా అదే విధమైనటువంటి ప్రయత్నాన్ని తాను పట్టున్నటువంటి ప్రాంతాల్లో చేస్తూ ఉంది. మజ్లిస్ మొత్తం 150 స్థానాల్లో కేవలం 51 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ ఉంది. మిగిలినటువంటి 99 స్థానాల్లో అది ఎవరికి మద్దతు ఇచ్చేది ప్రకటించలేదు. అయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే తాను పోటీ చేయనటువంటి చోట్ల బీజేపీని ఓడించాలంటే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. గతంలో కూడా అదే జరిగింది. అందువల్ల ఇవన్నీ ఎన్నికలు అనేవి కూడా ఈ ఎన్నికలలో ముఖ్యంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేసింది, దానికి మీడియా కూడా దోహదం చేసింది, దానికి ఉండేటువంటి కేంద్ర మంత్రులు లేకపోతే యూపీ ముఖ్యమంత్రి రావడం ఇవన్నీ కూడా ఒక ప్రాధాన్యతను కల్పించి ఇంకేముంది మొత్తం హైదరాబాద్ లో మొత్తం అంతా బీజేపీది అనేటువంటి వాతావరణాన్ని కల్పించిన వాట వాస్తవం. కానీ ఆ విధమైనటువంటి మార్పు జనంలో ఉన్నదా అనేటువంటిది మాత్రం చెప్పలేము. ఏమైనప్పటికీ గతంలో వచ్చినటువంటి 3 సీట్లు కంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు, 3 కాకపోతే 2 అంకెల్లో దానికి వస్తాయి తప్ప ఆ వచ్చినటువంటి దాన్నే చూపించి చూసారా హైదరాబాద్ లో మా తడాక స్టార్ట్ అయింది అందుకని రేపు మేము అధికారం మాదే అని చెప్పవచ్చు. అదే విధంగా మనం చూస్తున్నాం దుబ్బాకలో ఉప ఎన్నికలో గెలిచినటువంటి దాన్ని చూపించి ఆంధ్రప్రదేశ్ కనీసం 1% ఓటింగ్ లేనటువంటి బీజేపీ కూడా మేము తిరుపతి తోటి దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆ పార్టీ ప్రకటించిన తీరు చూసాం.
అందుకని అతిశయక్తులు అనేటువంటివి నన్ను ప్రచారంలో కానీ వ్యవహార శైలిలో కానీ ఉంటాయి తప్ప ఆచరణలో అంతగా ఉండేటువంటి అవకాశాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ టెన్షన్ వాతావరణంలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుద్ది అనేటటువంటి వాదన కూడా ఒకటి వినిపిస్తూ ఉంది, అది ఎలా ఉంటుంది? ఘర్షణ వాతావరణం లేకపోతే భయవిహలత అనేటువంటిది వస్తే తప్పకుండా తగ్గుతుంది, ఓటింగ్ తగ్గుతుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా గత ఎన్నికల్లో గత 5-6 సంవత్సరాల్లో ఎలాంటి భయము లేదు, లేకపోతే బెదిరింపులు లేవు. అయినా కానీ హైదరాబాద్ ఓటర్లు ముందుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి దాఖలాలు లేవు. అందుకని ఘర్షణలు ఉన్నా లేకపోతే ఘర్షణ వాతావరణం ఉన్నా కానీ ఇదే విధమైనటువంటి ఓటింగ్ శాతం ఉండొచ్చు అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడ అటువంటి ఘర్షణ వాతావరణం అనేది మీడియాలో లేకపోతే బీజేపీ నాయకుల మాటల్లో లేకపోతే టీఆర్ఎస్ నాయకుల మాటల్లో తప్ప గ్రౌండ్ డివిజన్లు లేకపోతే బస్తీల స్థాయిలో ఆ విధమైనటువంటి ఉదంతాలు జరిగినట్టు కానీ లేకపోతే ఏదన్నా క్లాష్ జరిగినట్టు కానీ ఇంతవరకు ఎక్కడ నమోదు కాలేదు. ఇవాళ ఒక్కరోజు ఇవాళ సాయంత్రం ఇవాళ మధ్యాహ్నం నుంచి కొన్ని చోట్ల ఓటర్లను మగ్గు పెట్టేందుకు మద్యము డబ్బు పంపిణీ చేస్తున్నారు, వాటిని అడ్డుకునేటువంటి ఉదంతాలు జరిగాయి తప్ప ఘర్షణ రెచ్చగొట్టిన మేరకు ఘర్షణ లేకపోతే హిందూ ముస్లింలు కొట్లాటలు అటువంటి పరిణామాలు ఎక్కడ ఇంతవరకు అయితే రిపోర్ట్ కాలేదు. గారు అన్ని కోణాల్లో జరగబోయేటువంటి అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే అభివృద్ధి అనేటువంటి అంశము పక్కకు వెళ్తా ఉంది. ఎందువల్ల అంటే అభివృద్ధి చేసినటువంటి మనం చెప్పుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే బాగుండేది. అట్లాగే వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో దానికి ఇక్కడ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ హిట్లర్ పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళ కోసమైనా సరే కొన్ని సీట్లలో పోటీ చేసి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో చెప్పుంటే బాగుండేది. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ అయినా దాన్ని ఓన్ చేసుకుంటే బాగుండేది, మా హయాంలో అభివృద్ధి జరిగింది అనేటువంటి. ఈ అభివృద్ధి అనేటువంటి అంశం చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పక్కకి వెళ్ళి అక్కడ టీఆర్ఎస్ మాత్రం చాలా సంయమనంతో వారు చేసినటువంటి అభివృద్ధిని చాలా చక్కగా వాళ్ళు అట్లాగే ప్రచారంలో కూడా వారు ఎక్కడా కూడా దూకుడుగా వెళ్లకుండా మొత్తం చేసినటువంటి అభివృద్ధిని జరగబోయేటువంటి అభివృద్ధిని వారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ప్రచార సరళి చాలా సరళంగాను మొత్తం జిహెచ్ఎంసీ అభివృద్ధిని కాంక్షించే ఉన్నదనేటువంటి అంశం మనకి ఇవాళ స్పష్టం అవుతా ఉన్నది. కానీ నేను అనుకోవడం ఈ అంశాలకే మొత్తం విజ్ఞత కలిగినటువంటి జిహెచ్ఎంసీ ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారనే నేను భావిస్తూ ఉన్నాను. ఏమైనా సరే బీజేపీ వాళ్ళ ఒక వరవడికి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి అక్కడ నాంది పలికింది. దాన్ని మాత్రం మొత్తం సమిష్టిగా అన్ని పార్టీలు దాన్ని ఎదుర్కొని మొత్తం అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ నిండుగుండలాగా హోండాగా ఉన్నటువంటి మొత్తం ఇవాళ కార్పొరేట్ నగరాల స్థానంలో నిలబడినటువంటి హైదరాబాదు లాంటి ప్రాంతంలో అక్కడ శాంతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా విజ్ఞత కలిగినటువంటి ఓటర్లు తీర్పునిస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఓకే, రైట్ అండి. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది, జిహెచ్ఎంసీలో ఎంతమంది ఓటర్లు, ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేటటువంటిది కొద్ది గంటల్లో చూడబోతున్నాం. ఈ అంశాలు వివరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారికి, అలాగే మరో సీనియర్ జర్నలిస్టు భక్తవత్సలం గారికి ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి కోటేశ్వరరావు గారు, భక్తవత్సలం గారు.